నమ్మకం. ఇప్పుడు అది పోయింది. పోయిన తర్వాత ఎవడు ఆ పోస్ట్ చూడగానే ఆ ఇడుచు అని చూడరా, ఇళ్ళు అంటగట్టేస్తారు. ఇప్పుడు జగన్ చేసింది తప్ప నేను, బాబు చేసింది ఇది తప్ప నేను, పవన్ చేసింది ఇది తప్పనో, అదే సందర్భంలో ఇది మంచి చేశారన్నో మాట్లాడే మన మీద న్యూట్రల్ వాళ్ళనే తీసుకొచ్చి లేదో ఒక బురదలో ముంచుతుంటే ఇంకా మరి మిగతా వాళ్ళది ఎట్టుంటది సామాన్యుడిది. అప్పుడు ఇప్పుడు ఏంటంటే ఫేస్బుక్ చూస్తే ఎవరు ఏంటి అనేది తెలుస్తుంది. ఇప్పుడు నా ఫేస్బుక్ లో ఉన్నటువంటి మిత్రులు బాగా క్లోజ్ గా ఉన్నట్టు అనిపించిన వాళ్ళు కూడా కొన్ని ఈ చూసినప్పుడు ఓహో వీళ్ళు ఈ పార్టీ, వీళ్ళు ఈ పార్టీ అనేది అర్థమవుతుంది. ఇది ఈ స్టేజ్ వచ్చినప్పుడు నువ్వు ఏం కనిపించేస్తావు? సోషల్ మీడియా పోస్టులకి ఎవడన్నా మారతాడా? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే నువ్వు గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్ దగ్గరికే పోవాలా? ఇవాళ చేయాల్సింది ఏంటంటే పార్టీ స్తంభించిపోకూడదు. లోకేష్ ఫస్ట్ చేయాల్సిన పని ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఫైనల్ చేసేసి మీ ఫీల్డ్ లోకి వెళ్ళిపోండి అని డిసైడ్ చేశారు. అవసరమైతే రేపు ములాఖత్ తప్పుడు ఆ లిస్ట్ తీసుకెళ్లిపోయి ఆయనతో చెప్పేసేసి ఒప్పించేసేసి బయటకు వచ్చి అనౌన్స్ చేసి పడేయాలి. చేసి పడేసేసి మీరు అందరూ వెళ్ళిపోండి, మిగతా వాళ్ళందరూ సహకరించండి, ఎవరైతే అక్కడ సీట్లు రాకుండా పోతున్నారన్నా నీకు ఎమ్మెల్సీ ఇస్తా, నీకు నేను ఎంపీ ఇప్పిస్తా, నన్ను వదిలే, ఈ ఒక్కసారికి కష్ట క్రైసిస్ టైం మనందరం చూసుకుందాం రండి అని చెప్పి మాట్లాడేసి వాళ్ళందరినీ లైన్ లోకి దించేసి, అదేది బాబోయ్ భవిష్యత్తు అని అవుతుంది కదా, దాంతో మీరందరూ ఇంటికి వెళ్ళిపోండి ఆ సూపర్ సిక్స్ చెప్పండి అంటే అది కరెక్ట్ పాలసీ ఫార్ములా. రేపు చూద్దాం మొత్తానికి బాబు గారితో నేను ఈ కాన్సెప్ట్ అయితే ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు, కార్యకర్తలందరూ బయటకు వచ్చి నిరసన తెలియజేసే ప్రయత్నం అయితే మొదలు పెడుతున్నారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా.